మాట్లాడుకుందాం మనం ఒకసారి శేషు గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం శేషు గారు ఇది ఒక రాజకీయంగా కేసీఆర్ అనే వ్యక్తిని రాజకీయంలో వినపడకుండా తెలంగాణలో ఆయన పేరు వినపడకుండా చేయగలిగిన కెపాసిటీ రేవంత్ రెడ్డి గారికి ఉందా యా అందరికి నమస్కారం నాగరాజు గారు ఇందాక మీరు ఒక మాట మంచి మాట చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు ఇవన్నీ అధికారంలోకి రావటమైనా అధికారం నుంచి దిగిపోవడానికైనా ప్రజలే కారకులు ఈ మధ్యలో వచ్చిన అధికారాలు మధ్యలోనే పోతాయి అనేటటువంటి విషయాన్ని ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు నాయకులు గ్రహిస్తే మంచిది అధికారం ఎవరికి శాశ్వతం కాదనేటటువంటి విషయం కూడా ఒక నగ్న సత్యం దాన్ని గుర్తిస్తే మంచిది అయితే ఇప్పుడు మనం చర్చలో పెట్టినటువంటి అంశం కీలకమైనటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి కేసీఆర్ పాత్ర గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక నాలుగు కీలకమైనటువంటి మాటలు తను మాట్లాడారు ఒకటి ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉనికి లేకుండా చేస్తాను అనేటటువంటి ఒక మాట మాట్లాడారు రెండోది కేటీఆర్ ని ఉపయోగించి కేసీఆర్ ని దెబ్బగొట్టాను లేకపోతే ఫినిష్ చేశాను అనేటటువంటి మాట రెండోది చెప్పాడు మూడోది భావన ఉపయోగించి బామ్మర్దిని ఫినిష్ చేస్తాను అనే ఒక మాట చెప్తూ కే హరీష్ రావుని ఎట్లా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు ఈ ఈ నాలుగు అంశాలే ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారాయి అయితే ఒక ప్రశ్న ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఉనికి లేకుండా రాజకీయాలలో చేయటము రేవంత్ రెడ్డికి సాధ్యమవుతుందా అన్నటువంటి ఒక ప్రశ్న ఇవాళ మన ముందుకు వస్తుంది ఇవాళ ఎంత కాదనుకున్నా ఎంత లేదనుకున్నా కేసీఆర్ అనేటటువంటి ఒక నాయకుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవటానికి ఒక కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరుని చెరిపేయటం అంత తేలిక అవుతుందా అంత ఈజీ అవుతుందా అనేటటువంటి ప్రశ్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక 23 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ 2001లో మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక లెగసీ ఉన్నటువంటి వ్యక్తి ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఒకసారి ఓటమితోటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుండి తెలంగాణ రాజకీయాల నుంచి ఫినిష్ చేయటం సాధ్యమవుతుందా సాధ్యమైతే అది ఎట్లా అవుతుంది గతంలో ఇట్లాంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఒకసారి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను కానీ లేకపోతే తెలంగాణ రాజకీయ చరిత్రను కానీ చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2 సార్లు ఓడిపోయింది 2 సార్లు ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ ఉనికి కోల్పోయిందా కోల్పోలేదు కదా భారత రాష్ట్ర సమితి కూడా ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అది రాజకీయాల్లోంచి తప్పుకుంటుంది రాజకీయంగా ఉనికి కోల్పోతుందని అనుకుంటే రాజకీయంగా మనం తప్పటడుగు వేసినట్టుగానే భావించాల ఎందుకంటే రాజకీయాలలో ఎత్తుపల్లాలు రావటం సహజం రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి ఇవాళ ఓడిపోయినటువంటి పార్టీ రేపు గెలవచ్చు రేపు గెలిచినటువంటి పార్టీ ఓడిపోవచ్చు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయి కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా ఇటీవలనే జరిగినటువంటి 2024లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఒరిసాలో జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా 5 సార్లు గెలిచినటువంటి బిజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు కదా అంటే 6వసారి ఓడిపోయాడు కదా మళ్ళా గెలవడం అనేటటువంటిది ఏమన్నా ఉంటుందా ఇది కూడా అంతే కదా మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గెలిచారు నేను 30 ఏళ్ళు అధికారంలో ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉండగలిగాడా కాబట్టి ఇవంటే ప్రజలు నిర్ణయించాల్సినటువంటి వాడు ఇవాళ రాష్ట్రంలో రాజకీయాల కంటే కూడా ప్రభుత్వము పాలన పైన దృష్టి పెట్టాలా ప్రజలు ప్రభుత్వం యొక్క పాలనను మెచ్చుకుంటే కేసీఆర్ని ఆటోమేటిక్ గా మర్చిపోతారు కాబట్టి కేసీఆర్ని మర్చిపోవాలా రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలా రేవంత్ రెడ్డిని మళ్ళా గెలిపించాలా కేసీఆర్ని మళ్ళీ ఓడించాలా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రభుత్వం చేసేటటువంటి పని మీద ఉంటుంది ప్రభుత్వం సాధించేటటువంటి విజయాలపైన ఉంటుంది ప్రభుత్వము ప్రజలను మెప్పించేటటువంటి అవకాశాలపైన ఉంటుంది కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరాజు గారు నేను చెప్పేది ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అద్దాల మెడలో గాజు మెడలో ఉన్నట్టు అద్దాల మెడలో గాజు మెడలో ఉన్నటువంటి వాళ్ళు అహంకారంతో కాకుండా ఆలోచనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఈ 4 వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసంతో చేశారా అహంకారంతో చేశారా
రాజకీయ అవసరాల కోసం చేశారా అనేది మనం ఆలోచన చేస్తే రాజకీయ అవసరాల కోసం చేసినా పర్వాలేదు ఆత్మవిశ్వాసంతో చేసినా పర్వాలేదు కానీ అహంకారంతో చేస్తే అది ప్రజలకు నచ్చదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించేటటువంటి సందర్భాలను మనం చూసాం ఇవాళ అంత బలమైనటువంటి పార్టీ నిర్మాణం చేసినవని చెప్పుకున్నటువంటి కేసీఆర్ పార్టీ మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఏమైంది ప్రజలు ఓడిచారు కదా అంటే రాజకీయాల్లో అహంకార పూరితమైనటువంటిది కేసీఆర్ ఓటమిలో ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నాం మనం కేసీఆర్ అభివృద్ధి చేసిండు కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇచ్చిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కానీ ఎందుకు ఓడగొట్టారు ఎందుకు ఓడగొట్టారంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలన అహంకార పూరితంగా జరిగింది కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు ప్రజాస్వామ్య విలువలను పాటించలేదు అనేటటువంటి అభిప్రాయంతోటే కదా ప్రజలు ఇవాళ కేసీఆర్ ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది కాబట్టి ఇవాళ రాజకీయాలలో అహంకారం మనికిరాదండి ప్రజాస్వామ్యంలో అహంకారం మనికిరాదు మరి ముఖ్యంగా శ్రీనివాస్ శేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు రాజకీయాలలో అహంకారం పనికిరాదు